అందరికీ స్వాగతం. చివరి వీడియోలో ఏపీ యొక్క మొదటి ఎన్ పదాల మొత్తాన్ని కనుగొనడం దాని ఆధారంగా ఉదాహరణలని చూశాము. ఈ రకమైన ప్రశ్నలను పరిష్కరించేటప్పుడు సాధారణ లోపాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాము. ఏపీ యొక్క 5వ పదం -9 మరియు దాని 15వ పదం -49. అప్పుడు ఈ ఏపీ యొక్క మొదటి 21 పదాల మొత్తాన్ని కనుగొనండి. ప్రశ్నను పరిష్కరించడానికి వీడియోను ఆపి ఆపై మీ జవాబుతో సరిపోల్చండి. ప్రశ్నలో ఏపీ యొక్క 5వ మరియు 15వ పదం ఇవ్వబడింది. మరియు ఈ ఏపీ యొక్క మొదటి 21 పదాల మొత్తం అడిగారు. మనం ఏమి చేయాలో మీరు చెప్పగలరా? మొత్తాన్ని కనుగొనడానికి మాకు ఏపీ యొక్క మొదటి పదం ఏ మరియు సామాన్య భేదం డి అవసరం. మనం 5వ మరియు 15వ పదాన్ని ఇలా వ్రాస్తే అప్పుడు మనకి 1 మరియు 2 సమీకరణలు ఇలా లభిస్తాయి. మనకు 1 మరియు 2 సమీకరణలు లభిస్తాయి. సమీకరణం 2ని సమీకరణం 1తో తీసివేస్తే డీకి సమానంగా ఋణాత్మక 4 లభిస్తుంది. డి యొక్క విలువను 1 సమీకరణంలో ఉంచినప్పుడు మనకు 7 సమానంగా లభిస్తుంది. ఈ ప్రశ్నలో ఏపీ యొక్క మొదటి 21 పదాల మొత్తాన్ని మనం కనుగొనాలి. ఈ పరిస్థితిలో ఎన్ 21కి సమానం. ఏపీ యొక్క మొదటి ఎన్ పదాల మొత్తాన్ని కనుగొనడానికి సూత్రంలో ఏ, డి మరియు ఎన్ విలువలను ప్రత్యామ్నాయంగా మరియు పరిష్కరించడంలో మనకు -693 లభిస్తుంది. అందువల్ల ఎంపిక 1 సరియైనది. మీరు 2వ ఎంపికను ఎంచుకుంటే అప్పుడు ఇది మంచి ప్రయత్నం, కానీ ఇది తప్పు సమాధానం. ఎందుకంటే ఏపీ యొక్క 8వ పదం యొక్క తప్పు సూత్రం ఆధారంగా ఏపీ యొక్క 5వ మరియు 15వ పదం యొక్క తప్పు సమీకరణం ఏర్పడింది. మరియు మరింత ముందుకు పరిష్కరించేటప్పుడు మొదటి పదం ఏ యొక్క తప్పు విలువను కనుగొన్నారు. మరియు అదే క్రమంలో ముందుకు సాగితే తప్పు విలువలను మొత్తం సూత్రంలో ఉంచి పరిష్కరించబడుతుంది. అందుకే మీ సమాధానం తప్పు. మీరు 3వ ఎంపికను ఎంచుకుంటే అప్పుడు ఇది మంచి ప్రయత్నం, కానీ ఇది కూడా తప్పు సమాధానం. అది ఎలాగో చూద్దాం. మీరు అన్ని విలువలను సరిగ్గా లెక్కించారు. మొత్తాన్ని తెలుసుకోవడానికి ఈ సూత్రాన్ని ఎంచుకున్నారు. కానీ సూత్రంలో విలువలను ప్రత్యామ్నాయం చేసేటప్పుడు మీరు 15 విలువను ఏఎన్ స్థానంలో ఉంచారు మరియు పరిష్కరించారు. ఈ ఏపీ యొక్క మొదటి 21 పదాల మొత్తాన్ని మనం కనుగొనవలసి ఉందని మీరు మర్చిపోయారు. కాబట్టి మీరు 15 విలువను ఏఎన్ స్థానంలో ఉంచకూడదు. కాని ఏ విలువ 21, అందుకే మీ సమాధానం తప్పు అయింది. మొదటి ఎంపిక ఎందుకు సరైందో మీరు అర్థం చేసుకున్నారని మరియు మిగిలినవన్నీ తప్పు అని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాము. తరగతిలోని ఉపాధ్యాయులు కూడా ఇటువంటి ఉదాహరణల సహాయంతో విద్యార్థుల అవగాహనను పరిశీలించవచ్చు.